లైట్హౌస్ హౌస్ జనరేటర్ కావలసిన పరికరాలు నియోడిమియం ముప్పై ఐదు గేస్ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ లెడ్ పాత పెన్ను కొన్ని కర్ర పుల్లలు చదరంగా ఉన్నవి చుట్టిన కాపర్ తీగ పాత పాతిక్యాన్ సీడి ఒకటి ముప్పై ఉన్న కాపర్ తీగను తీసుకుని ఫిత్మిక్యాన్కు వెయ్యి చుట్లుగా చుట్టాలి క్యాన్ నుండి కాపర్ కోయిల్ తీసివేసి ఒక పెన్ను మధ్యగా అమర్చాలి పెన్ను మధ్యలో చిన్న రంధ్రం చేసి దాని నుండి కాపర్ వైరు రెండు కొనలు పెన్ను వెనుక భాగము నుండి పైకి లాగి రెండు చివరలా ఇన్సులేషన్ తొలగించాలి వీటిని ఎల్ఈడికి అతకాలి ఇప్పుడు లీడ్ని పెన్నులో అమర్చి పైకి బల్బు ఉండేలా సెట్ చేయాలి ఇప్పుడు నియోడిమియం ఐస్కాంతాన్ని వేగంగా కోయిల్ మధ్యలో త్రిప్పినట్లయితే జనరేట్ అయ్యి ఎల్ఈడి వెలగడం జరుగుతుంది ఒక పాత సీడీకి తీసుకుని భాగాలుగా కత్తిరించాలి చదరంగా స్క్వేర్గా ఒకటి దీర్ఘ చతురస్రాకారపు రెక్టాంగులర్ రెండు ముక్కలు కట్ చేయాలి ఒక బోర్డును చతురస్రాకారంగా కత్తిరించి దానిపైన సమాన దూరాలలో నాలుగు రంధ్రాలు చేయాలి ఈ రంధ్రాలలో నాలుగు పుల్లలు స్తంభాల మాదిరిగా నిలబెట్టాలి నాలుగు స్తంభాలపైన రబ్బరు గొమ్ము రాసి చదరంగా ఉన్న సీడీని అతకాలి క్రింది ఉన్న చెక్క మధ్య భాగంలో రంధ్రం చేసి ప్రెస్ బటన్ అమర్చాలి ఇప్పుడు నియోడమియం ఐస్కాంతాలను తీసుకుని దీర్ఘచతురస్రాకారపు ముక్కలను రెండు వైపులా రెండు చొప్పున అతకాలి ఈ రెండింటినీ సీడీ క్రింద ఉన్న స్తంభాలకు మధ్యలో అటు ఇటు అమర్చాలి ఇప్పుడు కోయిల్ చుట్టిన పెన్నును ప్రెస్ బటన్పై ఉంచి పెన్నును తిప్పాలి ఇలా తిప్పడం ద్వారా అయస్కాంతాల మధ్య విద్యుత్ ప్రవాహం జనరేట్ అయ్యి లైట్ హౌస్గా పనిచేస్తుంది ఇదే విధంగా రబ్బరు ఆధారంగా పెన్సిళ్ళు స్తంభాలుగా కూడా తయారు చేయవచ్చు